అక్రాస్ ద కంట్రీ చూస్తే ఎలక్టోరల్ కాలేజ్ లో దాదాపు 10 లాక్స్ ఓట్స్ వీళ్ళకే ఎన్డీఏకే అవకాశం ఉంది. ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్థి ఇప్పటి వరకు గోడ మీద పిలివాటలాగా ఉన్నది అంటే వైఎస్ఆర్సిపి ఉన్నది, మరొక రీజనల్ పార్టీ ఉన్నది. మరి వీళ్ళు ఆటోమేటిక్ గా అంటే బీజేడీ బిజు జనతా దళం వీళ్ళు ఆటోమేటిక్ గా ఆ సమయానికి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్థి రాష్ట్రపతి అవుతారు అనేది ఒక సూత్రీకరణ. మీరు ఎలా చూస్తున్నారు నాయక్ గారు? అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మొన్న ఉత్తరప్రదేశ్ వచ్చింది, చాలా రాష్ట్రాలు కూడా కైవసం చేసుకున్నారు. వాళ్ళకి రాకున్నా కూడా హుక్ ఆర్ కుక్ అంటే ఏదో ఒక రకంగా రాష్ట్రాలు వాళ్ళని కూడా కొనుక్కుంటున్నారు. వాళ్ళ వాళ్ళ చేతిలో వస్తున్నాయి కనుక పాసిబిలిటీ ఉంటుంది అభ్యర్థిని చేసుకోవడానికి వాళ్ళు మాక్సిమం ప్రయత్నం చేస్తారు. ఏముందండి, వైఎస్ జగన్ ని రేపు ఇటు వస్తేనేమో మాతో ఇట్లా బయట ఉంటావు, అటు పోతే లోపల ఉంటా అంటే ఏం చేయమంటారు? అర్థమైందా వాసుదేవ్ గారు? అర్థమైంది కదా నా? కేసీఆర్ లేవయా కేసులు? నువ్వు లేని పెడతావు ఎందుకు? కేసీఆర్ ఉన్నాయా? వాసుదేవ్ గారు చెప్పిన దానికి ఆన్సర్ చెప్తున్నాం బ్రదర్. ఆయన ఎందుకంటే ఆల్రెడీ కొన్ని రోజులు లోపల ఉన్నారు, ఆయన ఒక కేసు ఉంది. బిడ్డ ఇటు బయట ఇచ్చి మాకు ఓటు అయితే మాతో ఉంటావు, లేకుంటే మళ్ళీ పోయి లోపల ఉంటావు అంటే ఏం చేస్తారు? చేస్తారా? కేసీఆర్ అట్లా చెప్పే ధైర్యం లేదు, కేసీఆర్ అట్లా చేయలేరు. చేస్తే తెలంగాణ అట్టడుకుతుంది. అట్లా ఏం కాదు, కేసీఆర్ అట్టడుకుంటే ఏం చేయలేదు. ప్రొఫెసర్ నాయక్ గారు, సోషల్ మీడియాలో ఒకటి బాగా విస్తారంగా నడుస్తుంది గడిచిన 2 డేస్ కి, అంటే స్టాలిన్ ప్రధానమంత్రి పక్క నుండి ప్రధానమంత్రి నిలదీసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ అదే రకమైన తీరులో మనం కూడా ఉండొచ్చు కదా అనే తెలంగాణ ప్రజలు కొంతమంది నెటిజన్స్ ఆ రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చారు. అది ఎందుకు చేయలేకపోయాము, అలా చేసి ఉండాల్సింది కదా అని. ఎన్నడు ఆడ అది తమిళనాడు పోయినప్పుడు 42 మంది ఎంపీలు ఉన్నారు సార్, వాళ్ళు 42 మంది ఎంపీ అయితే 42 మంది ఒట్టు ఉడికిస్తారు పార్లమెంట్ ను, కబడ్డీ ఆడుకుంటారు వాళ్ళు. స్టాలిన్ ఇక్కడ వచ్చి ఏదో మాట్లాడినారు, బూతులు మాట్లాడితే గోసి పీకుతారు అంటారు కదా, అట్లా పీకి పెడతారు అంటే మాట్లాడితే అడిగింది కరెక్టే. ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా, నువ్వు దొంగవు, నీ కుటుంబ పాలన, నువ్వు దీనిపోతున్నావు అంటే నీ పక్కన ఎట్లా కూర్చోవాలండి? ఎట్లా కూర్చోవాలి చెప్పండి? నీ మంత్రులకు నోరు ఎక్కడ? నీకున్నటువంటి మంత్రి కానీ నీకున్నటువంటి ఎంపీలు కానీ ఏనాడన్నా మర్యాదగా మాట్లాడే నేర్చుకుంటే కదా ప్రధానమంత్రి వస్తే. ఆయన అందుకోసం మంత్రిని పంపించిండు, మంత్రిని పంపించి ఏదో పిలిపో, ఎందుకంటే నేను వచ్చి తిట్లబడుడైందని ఆయన కార్యక్రమం ఆయన పెట్టుకున్నాడు. మాట్లాడవచ్చు, అడగవచ్చు, అవునండి దగ్గరుండి అడగాల, ఉత్తరాలు పోతలేవా? మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా, మన రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, వీళ్ళంతా కాగితాలు పోతే దాని మీద ఒకసారి అయినా స్పందించకపోతే ఈ రాష్ట్రాన్ని రాజకీయంగా కైవసం చేసుకోవాలండి, ఇది వాళ్ళ పాలిత ప్రాంతం కాదు. కనుక ఇటువంటి వాటిని వాళ్ళు ఏదో మొన్న అన్నాడు వాళ్ళు, మీకు గుర్తుందో లేదో అమిత్ షా గారు, మేము వస్తేనే ఇది చేస్తాం అంటే ఏమనంటుంది? అట్లా మాట్లాడవచ్చా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ప్రజలు ఓట్లు వేస్తే నువ్వు నిన్ను ఆదరించినట్టు, కానీ నువ్వు ప్రజలు నాకు అంటే భయం అన్నిటికంటే ఒకటేనండి. తెలంగాణ పుట్టుకను ప్రశ్నించినోడు ఏ ఏ అనకూడదు, మరి బూతులతో కానీ ఏ ముఖం పెట్టుకుని వస్తారండి? ఏ ఎంత కష్టం అది, తెలంగాణ ఎట్లా వచ్చింది అనుకుంటారు? మీకు ఎవరికి తెలియందా చరిత్ర? మా నేను నా పిల్లలు మీ పిల్లలు ఉన్నాను రోజులు, మా కష్టాలు, మేము పడ్డటువంటి ఇబ్బందులు, మాకు పడ్డ అవమానాలు, ఈ తెలంగాణ బిడ్డలు ఎవరైతే ఆహుతికి అయినరో వాళ్ళ రక్తంతో ఒక తెలంగాణ సాధించుకుంటే దాన్ని ప్రశ్నిస్తున్నావు అంటే. ఇప్పుడు చనిపోయినటువంటి కీర్తి శేషులు, సుష్మా స్వరాజ్ గారు కానీ, జైట్లీ గారు కానీ, వీళ్ళు నీకంటే తెలుగులో కలగదు. వాళ్ళు జైట్లీ దాంట్లో ఈయనకి ఇంత లేదు, చదువుకోలేదు అంటే నువ్వు సపోర్ట్ చేసినావు. చిన్నమ్మను అన్నది ఆమె పార్లమెంట్ లో, నన్ను కూడా చిన్నమ్మ అనండి, మీరు సోనియాని పెద్దమ్మ ఎందుకు అంటున్నారు? నా భాగస్వామి ఉన్నదని మీరు అంత క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు మా పుట్టుకను ప్రశ్నిస్తున్నావు 8 సంవత్సరాల తర్వాత? ఏది ఇదంతా ప్రజలు చూస్తలేరా? ఏం అవసరం ఉన్నది? రూపాయి ఇవ్వలేదండి తెలంగాణకు. ఏదో మా పథకాలు, నీ పథకాలు నువ్వేందా? 60 ఏండ్లు అయింది కాంగ్రెస్, 60 ఏండ్లు ఇవ్వలేదా ఈ దేశానికి పథకాలు? ఎస్టీఎస్టీ సప్లాన్ ఎక్కడ బీకింది? ఇందిరాగాంధీ గారు పెట్టారు ఆ రోజున. రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఫైనాన్స్ సరిపోదు బడ్జెట్ లో అని ఆమె పెద్ద మనసుతోటి ఎస్సీఎస్టీ సప్లాన్ పెడితే నువ్వు పీకి పడేసినావు. ఒక అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కితే సార్ బేటీ బచావో బేటీ పడావో అంటున్నావు, ఆ పూర్ణను మీరు అంబాసిడర్ గా డిక్లేర్ చేయండి అని పార్లమెంట్ లో ఆయన ఉన్నప్పుడు మాట్లాడినా సార్?
దాని మీద స్పందన లేదు, ఇంత కాగితం కూడా రాలే. వీళ్ళ ముఖాలకి ఇంకా ఎస్సీ ఎస్టీలనే ఏదో చేస్తారని ఎవ్వడి చేసినా ఉన్నవా, ఎందుకంటే చెప్పవలసి వస్తుంది మా బతుకులు ఇంతే, మళ్ళీ ఆ రిజర్వేషన్లు అవి ఉంటేనే ఎవడనే ఎక్కడైనా చేస్తారు. ఆ రేవంత్ రెడ్డి అన్నది 100% బిడ్డ మా దగ్గర మేమే పరిపాలిస్తాం, మీరు చూస్తూనే ఉండమంట అన్నట్టుగా ఈ దేశంలో మెయిన్ బీజేపీని దేశంలో కొనసాగిస్తే రాబోయే తరాలకు మాకు రిజర్వేషన్ ఉండదు. వాసుదేవ్ గారిని ఒక ప్రొఫెసర్ గా చెప్తున్నా, ఒక దళిత బిడ్డ, ఒక గిరిజన బిడ్డగా చెప్తున్నా, నా దగ్గర ఉన్నటువంటి అవగాహన ఈ దేశానికి పునాది రాళ్ళం అండి. ఈ దేశాన్ని నేషనల్ హైవే ఎవడ కనిపెట్టిండీ, గిరిజనులు కనిపెట్టారు. ఇప్పటికి వానికి దారి లేదు, తొట్టి వేసుకొని ఆ పిల్లలనేమో హాస్పిటల్ తీసుకురావాలి. ఈ దేశానికి దారి కనుక్కున్నది వాడు గిరిజనుడు, అందుకోసమే వాళ్ళ జాతీయ రహదారిలో సృష్టికర్తలుగా వాళ్ళకి చరిత్ర ఉంది. ఈ దేశం పునాది సరిహద్దులు రాళ్లు పెట్టింది గిరిజనులు. ఈ దేశానికి సంస్కృతి ఏదో డప్పు కొట్టి ఇప్పుడు కేసీఆర్ గారు వ్యవహారం మొత్తం కూడా ఏంటంటే పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నట్టే ఉంది, కానీ పోరాటం చేసినట్టు ఎక్కడ కూడా కనపట్టలేదు. ఈ పర్యటనలు, ఈ ప్రయాణాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాల వద్దకే వెళ్తున్నారు. అంటే కర్ణాటకలో దేవ ఆయన దగ్గరకు పోవడానికి కారణం ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ బలంగా ఉంది. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డీకే శివకుమార్ అక్కడ నేతృత్వంలో పిసిసి అధ్యక్షులు వారు కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో గెలవటం జరిగింది. కాబట్టి అక్కడ బీజేపీ ఆ జేడీఎస్ ఆ పార్టీలు అనేవి కుమారస్వామిలు ఓడిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఆర్థిక పరంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ప్రాజెక్టుల్లో కేసీఆర్ గారు చాలా డబ్బులు సంపాదించారు. కాబట్టి ఈ డబ్బుతో వాళ్ళకి సహకరిస్తూ రానున్న ఎన్నికల్లో మీకు సహకరిస్తా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతుండ్రు. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో పోయినసారి గతంలో ఎవరికి ఓట్లు వేశారు? వీళ్ళు రామ్నాథ్ కోవిడ్ గారికి ఓట్లేదా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించినప్పుడు కేసీఆర్ గారిని కూడా బెదిరిస్తారు. ఎందుకంటే చాలా ఉన్నాయి కేసులు, నమోదై ఉన్నాయి. గతంలో నడ్డా గారు హైదరాబాదు దిగంగలోనే, విమానం దిగంగలోనే కేసీఆర్ కి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిపోయింది, జైల్లో పెడతాం అరెస్ట్ చేస్తాం అన్నారు. ఇక అది అన్నమాట అయితే నాకు తెలిసి అది స్టార్ట్ అయింది ఇప్పటి నుంచి కాదు, లక్ష్మణ్ గారి హయాం నుంచి అధ్యక్షుడిగా ఉన్న దగ్గర నుంచి కూడా ప్రారంభమైంది. దేనికైనా అంత ఉంటది ఇప్పుడు ఏది తప్పదు, ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే అయిన మైత్రి. కేసీఆర్ నేమో ఈ విధంగా దాట వేసుకుంటూ మాటలు మాట్లాడుకుంటూ అరెస్ట్ చేయకుండా చర్యలు తీసుకోకుండా దాట వేసుకుంటూ పోతున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు డీకే శివకుమార్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, గతంలో చిదంబరం గారిని జైల్లో పెట్టారు, కేసీఆర్ గారిని కేసులు భవనాల నిర్మాణంలో ప్రావిడెంట్ ఫండ్ అవినీతిలో 7,000 కోట్ల అవినీతిలో, అదే విధంగా తప్పించే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. చెప్పండి. లేదండి, కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆయన అరెస్ట్ చేయకుండా అంటే వాడు దొంగ అని వచ్చినట్టు ఉన్నది, దొంగ అని అరిచినట్టు ఉన్నది అండి. వాడు ఎవడు పడితే వాడు చెప్తే ఇక్కడ లంచం తిన్నారంటే వాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వమే అయినా దివాలా తీసిన ప్రభుత్వం అని ఉంటే ఇంక్వైరీ చేయించాలండి. ఇదేంది మంత్రిని జైలుకు పంపారు? అరే పంపారు అవునండి, విచారణ దేని మీద జరుపుమంట ఉట్టిగానే పార్టీల మీదకు కాంగ్రెస్ మీదకు సిబిఐ వచ్చినంత వేగంగా కేసీఆర్ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఎందుకని ఉదాహరణ కర్ణాటక పోలీసులు 4 టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాదక ద్రవ్యాల కేసులో ఉన్నారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైని చెప్పి ఎడియారప్ప గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంకేముంది అరెస్ట్ చేస్తాం హైదరాబాద్ వస్తామని ప్రకటించారు. మరి ఎందుకు ఆ కేసు ఏమైంది గత ఏప్రిల్లో? ఇంతవరకు చట్టం అంటే అంటే మీ టిఆర్ఎస్ వాళ్ళు ఉంటే టిఆర్ఎస్ లో ఉండాలి, లేకపోతే బీజేపీ పార్టీ ఉండాలి. కాంగ్రెస్ లో ఎట్లాగో, ఎందుకంటే రైట్ మానవతరాయ్ గారు, సరే మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? మన రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత కొంత జోష్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఈసారైనా మీ దగ్గర గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు వెళ్లకుండా అడ్డుకునే మెకానిజం డెవలప్ చేసుకుంటున్నారా? తయారు చేసుకోండి. టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీని వదిలిపెట్టి ఒక జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు భాగ్యలక్ష్మి గారు కాంగ్రెస్ లో చేరినట్టు అర్థమైంది.
టిఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసం సన్నగిలుతున్నట్టే కదా ఆ పార్టీలో ఉన్న నాయకులకు. ఇంతకన్నా ఏం కావాలి, ఇక వలసలు అనేవి బీజేపీ నుంచి టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి, గతంలో జరిగినట్టు జరగదు. ఈసారి పటిష్టంగా రాహుల్ గాంధీ గారి చర్యలు ఉంటాయి. ఇంకా చాలా మంది ఉన్నారు, అంతం కాదు, ఆరంభం, ఇది ప్రారంభం అయింది. ఇప్పుడు చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో రావడానికి థాంక్ యూ. థాంక్ యూ మానవతరాయ్ గారు, థాంక్ యూ ప్రొఫెసర్ నాయక్ గారు, థాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. ఇది ఈ రోజు.